हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मिल्क केक कलाकंद स्वीट एला चेयालो चूपिंचबोतुन्नानु मरि इंकेंदुकु आलस्यं दानिकि एमेम कावालो एला चेयालो चूसेद्दाम ఒక లీటర్ పాలు 100 గ్రాముల పంచదార 2 మీడియం సైజ్ నిమ్మకాయలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి పాన్ తీసుకొని పాలను హై ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకుందాం పాలు పొంగొచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్ లోనే మరిగించుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పాలు సగం అయ్యేంత వరకు కూడా ఇలాగే తిప్పుతూ మరిగించుకోవాలి పాలు సగం అయ్యాయి ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకుందాం నిమ్మరసం బదులు వెనిగర్ నైనా యూస్ చేయొచ్చు లేదంటే నిమ్మ ఉప్పుని 2 స్పూన్ల వాటర్ లో కలిపేనా యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసం వేసాక 10 నిమిషాలకి పాలు పూర్తిగా విరిగిపోతాయి ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేదంటే ఆ పెద్ద పెద్ద పలుకులు అలాగే ఉండిపోతాయి మనం కలుపుతూ ఉంటే ఆ పెద్ద పెద్ద పలుకులు విడిపోయి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు షుగర్ ని యాడ్ చేసుకుందాం షుగర్ ని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి లేదంటే ఈ షుగర్ వలన స్వీట్ లో వాటర్ ఫామ్ అవుతాయి అప్పుడు మనకి ఈ స్వీట్ అనేది ఇంకా లేట్ ప్రాసెస్ అయిపోతుంది ఈ విధంగా తిప్పుతూ ఉండగా ఆ వాటర్ అంతా ఇంకిపోయి మనకి స్వీట్ అనేది చిక్కబడుతుంది ఈ విధంగా తిప్పుతూ ఉండాలి మనకి కలర్ కొంచెం మారి బిస్కెట్ కలర్ లోకి వస్తుంది వాటర్ అంతా ఇంకిపోయాయి మనం నెయ్యి కాని ఏమీ యూస్ చేయట్లేదు ఎందుకంటే మనం ఫుల్ క్రీమ్డ్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి పాలల్లో సహజంగానే వెన్న శాతం ఉంటుంది ఇంకా మనం నెయ్యి అలాగా ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు పూర్తిగా దగ్గరికి వచ్చేసి కలర్ మారిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ లో నెయ్యి రాసుకొని ఈ స్వీట్ ని తీసుకొని చల్లారనిద్దాం 2 అవర్స్ తర్వాత మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకొని సర్వ్ చేయడమే చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా కలాకండ్ స్వీట్ అనేది రెడీ అయిపోయిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్